ఈ విస్తృత ప్రయత్నము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ పోరాటం ఎలా ముందుకు వెళ్తుంది, దీనికి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? ఇప్పటికే ఒక స్ట్రాటజిక్ రూట్ మ్యాప్ ని డిసైడ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆల్రెడీ ఒక వైపు నుంచి ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించే దిశగా ఒక యాక్షన్ ప్లాన్ నడిపిస్తూనే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగా ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని, విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక టూ స్టెప్ స్ట్రాటజీని అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే తోట చంద్రశేఖర్ గారు విశాఖపట్నాన్ని సందర్శించడం, అక్కడ వివిధ వర్గాలతో సంప్రదింపులు చర్చలు జరపడం, అలానే కార్మికులు నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రాంగణానికి వెళ్ళి తమ వాదనని చెప్పడం, బాసటగా నిలుస్తామనేటువంటి భరోసాని ఇవ్వడం. రెండు రోజుల్లో కనుక తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వస్తే మేము నేరుగా తీసుకెళ్తాం వాళ్ళందరినీ, ఎక్కడెక్కడ ఏం చూపించాలో, ఏ వివరాలు కావాలో అవన్నీ అందిస్తాం అనేటువంటి మాట విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఒకవేళ విశాఖ ఉక్కుని కాపాడేటువంటి క్రమంలో బలమైనటువంటి పరిరక్షణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు కనుక నిర్మించేటువంటి అవకాశం ఉంటే ఆయన్ని సాదరంగా విశాఖకు స్వాగతిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలోని భూముల్లోనే బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తాం. అవసరమైనటువంటి ఖర్చులు కూడా మేమే చందాలు వేసుకునైనా కానీ భరిస్తాం అనేటువంటి మాటని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చెప్పారు. మరొక వైపు నుంచి ఆయన వస్తే గనక జన సమీకరణ బాధ్యత కూడా మాదే. మా కుటుంబాల నుంచి అంటే సుమారు 30,000 మంది నేరుగా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 70,000 మంది పరోక్షంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు 100,000 మంది ఆ సంస్థలో ఆ సంస్థ పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబానికి 4-5 లెక్కేసుకున్నా కానీ 4-5 లక్షల మంది వాళ్లే జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు విశాఖ పరిరక్షణ గర్జన అనేది మామూలుగా జరగదు. అందుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ అసోసియేషన్ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేసీఆర్ గారు కనుక ఈ చొరవ తీసుకుంటే మేము రుణపడి ఉంటాం అనేటువంటి సంకేతం ఇస్తున్నారు. ఈ విషయంలో రెండు స్ట్రాటజీలను కూడా కేంద్ర కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చాలా క్లియర్గా రేపో ఎల్లుండో అధికారుల బృందం వెళ్ళి, తెలంగాణ ప్రభుత్వ అధికారుల ప్రతినిధి బృందం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాని ఎస్టిమేషన్స్ ప్రకారం బ్రిడ్డింగ్ ప్రక్రియ, ఎందుకంటే 15వ తేదీ డెడ్ లైన్ పెట్టారు కాబట్టి, ఈ ఆందోళనలన్నీ రాజకీయ కోణంలో బహిరంగ ప్రదేశాల్లో బయట జరుగుతూ ఉంటే ఏసీ గదుల్లో చాలా కూల్గా కావాల్సిన పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే కేసీఆర్ గారు ఈ ఎత్తుగడ వేశారు. ఒకవైపు నుంచి ఆ వ్యూహాన్ని అడ్డుకోవడం కోసం సింగరేణి కాలరీ సంస్థ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ప్రజా చైతన్యంతో పాటు కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించేందుకు రాజకీయ వ్యూహాన్ని ఇటువైపు నుంచి సిద్ధం చేశారు. ఈ రెండు రోజుల్లో ఈ నివేదిక వచ్చిన తర్వాత బిడ్డింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చెప్పినట్టుగా విశాఖపట్నం వెళతారు. కేటీఆర్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంది. వీళ్ళందరితో కూడా ఒక బహిరంగ సభ పెట్టడం ద్వారా విశాఖ ఉక్కు ఉద్యమానికి, పరిరక్షణ ఉద్యమానికి విశాఖ నుంచే శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ పార్టీలు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్ అనే ఒక క్యాప్షన్ ఉంది, అది ఇప్పుడు తెలుగు ప్రైడ్ ఆఫ్ స్టీల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ ఉక్కు అందరి హక్కు అనేటువంటి నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకుండా ప్రైవేటీకరణ అంశాలను, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే మాట పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో అనేక ఆప్షన్స్ చెప్పినప్పటికీ కూడా మేము బిజినెస్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు లేదు కాబట్టి మేము ప్రైవేటీకరిస్తాం, ఇదే కాదు అన్నీ ప్రైవేటీకరిస్తాం, ఎల్ఐసి ప్రైవేటీకరిస్తారు, రేపు సెయిల్ ప్రైవేటీకరిస్తారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లాంటివన్నీ కూడా ఇవి ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు. ఎందుకంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ను స్టార్ట్ చేసింది, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ను స్టార్ట్ చేసింది, అలానే హెచ్డిఎఫ్సి, ఇవన్నీ కూడా వాళ్ళు మినిమం పెట్టుబడులు పెట్టడం ద్వారా, స్వల్ప పెట్టుబడులు పెట్టడం ద్వారా, ప్రైవేట్ ఆపరేటర్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఒక కన్సార్టియంగా నడుస్తున్నటువంటి కంపెనీలు, వాటి అన్నింటిలో ఉన్నటువంటి వాటాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. మరొక వైపు నుంచి ఎల్ఐసి అనేది ఒక బృహత్తరమైనటువంటి సంస్థ, అందులో ఎల్ఐసిలో అకౌంట్ లేని భారతీయుడు లేడు అనేటువంటి నానుడు ఉంది, అటువంటి సంస్థను కూడా ప్రైవేటీకరించే దిశగా కేంద్రం వెళుతుంది. ఇటువంటి మౌలికమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే రేపొద్దున సామాన్యులే ఎక్కువగా నష్టపోతారనేటువంటి ఆలోచనని, అంశాన్ని ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు దీనికి సంబంధించి ఒక ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అధికారికంగా అక్కడ జరిగేటువంటి ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి మంత్రాంగం చేస్తున్నారు. ప్రజలను చైతన్యపరచడం ద్వారా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఆశీర్వదించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి,
అయితే కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఆయన వ్యూహాలు